శాశ్వతుడైన తండ్రి ప్రేమ. క్షణికమైన మానవ జీవితాలపై శాశ్వతుడైన తండ్రి ప్రేమ. కొద్ది కాలం నుండి వెళ్ళిపోయే మన జీవితాలలో మనమేమీ సాధించలేమన్న సంగతి దేవునికి తెలుసు. అందుకే దేవుడు తానే మనకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలము వట్టి ఊపిరి వంటి వారమై ఉన్నామని, విసరి వెళ్ళి మరల రాని గాలి వంటి వారమని, మట్టి వంటి వారమని ఆయన గుర్తిరిగి మన ఎడల జాలి నుండి తండ్రిగా తన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నారు. ఎంత ప్రేమమైనటువంటి దేవుడు. అప్పుడప్పుడు మన చిన్నబిడ్డ విషయంలో ఎవరైనా గొడవకు వచ్చినప్పుడు ఆ బిడ్డను చంకబెట్టుకుని వారితో పోరాడేటప్పుడు ఈ బిడ్డ మన కేకలకు లేదా వారితో పడే గొడవకి ఎక్కడ హడలిపోతుందనని చంకబెట్టుకుని ఇలా హత్తుకుని ఓ చేత్తో కప్పి మనం మాట్లాడుతుంటాం. ఇది తల్లిగా తండ్రిగా మన ప్రేమ అయితే దేవుని ప్రేమ కూడా అలాగే కనబడుతుంది ప్రేమని వల్ల. ఎందుకంటే ఏ కోణంలో చూసినా కన్న తండ్రి మన విషయంలోనే ఆలోచిస్తున్నారు. ఆయన మహోగ్రతను మన ఎదురు కనబరచడం లేదు. ఆయన ఎంత రౌద్రుడో మనకు చూపించుకోవాలనుకోవడం లేదు. కానీ ఆయన ప్రేమతో మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమ మనల్ని జీవింపజేస్తుంది. ఆయన ప్రేమ మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటామని ఒకనాడు ఆయన ప్రజలుగా పిలువబడిన ఇస్రాయేల్ ప్రజల విషయంలో ఆయన అలాంటి ప్రేమ చూపారు. కానీ దేవుని ప్రేమ అందరికీ అర్థం కాదు. చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవుడు నా విషయంలో ఏం చేశాడండి, దేవుడు నా విషయంలో ఏం చేశాడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇస్రాయేల్ కూడా అలాగే అనుకున్నారు ప్రేమ వల్ల. ఎందుకంటే ఒక 10 రోజులు బాగా కష్టపడితే ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళ్ళిపోవచ్చు. ఒక 10 రోజుల్లో ఇంచుమించు రాత్రి పగలు ప్రయాణం కనుక చేరుకోవచ్చు. మొత్తానికి 1 నెల రోజుల్లోపే వెళ్ళిపోతారు. అలాంటిది ఇస్రాయేలు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళడానికి పట్టిన సమయం ఎంత, కాలం ఎంత, 40 సంవత్సరాలు. అంటే చూడండి, దీంట్లో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు అన్నది కనబడుతుందా? 10 రోజుల్లోనే గమ్యానికి చేర్చగలిగిన దేవుడు ఎందుకు 40 సంవత్సరాల పాటు వీరిని అరణ్య మార్గంలో ఎర్ర సముద్ర మార్గాన నడిపించాడు అని అనిపించగానే ఆయన కఠినత్వం కనబడుతుందా? ఇలాంటి సందర్భాల్లో దేవుని త్వరగా అపార్థం చేసుకుంటూ ఉంటాం మనం. మన జీవితాల్లో కూడా ఎందుకో దేవుడు శ్రమ, బాధ, ఇబ్బంది, కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. కానీ అది ఎందుకో మనకు అర్థం కావటం లేదు. అది అర్థమైతే తప్ప దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేం ప్రేమని వల్ల. మన యజమానికి ఏదో బాధ పెట్టచ్చు, మన పిల్లలకి ఏదో సమస్య పెట్టచ్చు, మన కుటుంబానికి ఏదో లేమి పెట్టచ్చు. ఇవే చూస్తే దేవుని నేను నమ్ముకున్నాను, దేవుడు నాకేం చేశారు, ఆయనకు ప్రేమ లేదు అనిపిస్తుంటుంది. కానీ ఆయన ఆలోచన, ఆయన మన విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, దాని గురించి ఆలోచన చేస్తే దేవా ఎంతగా నన్ను ప్రేమించావా అని అర్థమవుతుంది. ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవుని ఆలోచన ఏంటి? ఎందుకు కొద్ది రోజుల్లోనే కనానుకు చేరిపోగలిగిన వారి ఉన్నా కూడా ఆ మార్గాన్ని కాదని, ఎందుకు చుట్టూ దారి అయిన ఎర్ర సముద్ర మార్గంలో 40 సంవత్సరాల పాటు వారిని పోషించి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆదరించి కాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వేసుకున్న బట్టలు చినిగిపోకుండా, రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడింది దేనికి? ఒక 10 రోజుల్లో వెళ్ళిపోయే ప్రయాణానికి 40 సంవత్సరాలు అవసరమా అనిపిస్తుంటుంది ప్రేమిన వల్ల. అయితే ఇక్కడే దేవుని ఉద్దేశం మనకు అర్థం కావాలి. దేవుని మనసు లోతుల్లోనికి వెళ్తే తప్ప ఎందుకు మన జీవితాల్లో మనం అనుకున్నవి జరగడం లేదు, ఎందుకు శ్రమల్లో పడుతున్నామో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మరి ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి చూడండి.
నిర్గమకాండం. పదమూడవ అధ్యాయం నిర్గమాకాండం. పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం చూద్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైన ఆ మార్గాన కనాను దేశానికి వారిని నడిపించలేదు. చూడండి, ఎందుకు షార్ట్కట్లో తీసుకెళ్లేదైనా అంటే ఆయన అంటున్నారు, యుద్ధాన్ని చూసి పశ్చాత్తాపడి మాకు వద్దు బాబు ఈ మారణహోము ఈ సమస్యలన్నీ మాకు వద్దని వెనకపోతారేమో, వారు మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోతారేమో, వారిని రక్షించాలనుకుంటున్నాను కదా, కాబట్టి వీరిని ఈ దగ్గర మార్గంలో తీసుకెళ్ళను, చుట్టూదారిగా ఎర్ర సముద్ర మార్గాన్ని తీసుకెళ్తానంటున్నారు. ఆయన తీసుకెళ్ళింది, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, ఆయన ఆహారాన్ని ఇచ్చింది, ఆయన బండ నుంచి నీటిని రప్పించింది ఆయన. కానీ ఎందుకు చుట్టూదారిలో తీసుకెళ్తున్నాడు ఆయన అంటే, అక్కడ ఒక మాట ఉంది, యుద్ధము చూచినప్పుడు అన్నాడు ఆయన. అసలు ఒకవేళ ఫిలిస్తీన్ల మార్గంలో వెళితే ఇస్రాయేల్ యుద్ధం చూస్తారా యుద్ధం చేస్తారా చెప్పండి? యుద్ధం చెయ్యాలా యుద్ధం చూడాలా? చెయ్యాలి. ఫిలిస్తీన్లు వీరి మీద పడతారు, అప్పుడు యుద్ధం ఎవరు చేయాలి? ఇస్రాయేలులే చేయాలి. మరి దేవుడేంటి చూచినప్పుడు అంటున్నారు అంటే, వీళ్ళు యుద్ధం కూడా చేయని అవసరం లేదన్నమాట. దగ్గరదారిలో వెళ్ళినా ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడు యుద్ధం చేస్తే ఫిలిస్తీన్లు ఏమైపోతారు? రక్తపాతంలో కొట్టుకుపోతారు. అంటే వీరి పక్షంగా యుద్ధం దేవుడు చేసినా ఒకవేళ యుద్ధం చూసి భయపడతారేమో నొచ్చుకుంటారేమో, కాబట్టి వీరిని క్షేమకరమైన ప్రాంతంలో తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఆయన. యుద్ధం చేయాల్సిన వీరిని గురించి దేవుడు యుద్ధం చూచినప్పుడు అంటున్నారంటే, యుద్ధం వీరి పక్షంగా తానే చేసినా వీరు చూసి భయపడతారు. ఎంత ప్రేమ అండి ఆయనకి. నేను యుద్ధం చేస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నా సరే భయపడతారేమోనని ఏ ప్రమాదం లేని చుట్టూ దారి అయిన ఎర్ర సముద్ర మార్గాన తీసుకెళ్ళి ఆయనే తోడై ఉండి సముద్రాన్ని చీల్చి ఆవలకు నడిపించి ఆదరించి ఆహారం పెట్టి దప్పిక తీర్చి కనానులోనికి నడిపిస్తున్నారు. ప్రేమైన వాళ్ళని మనం అనుకున్నవన్నీ వెంటనే ఎందుకు జరగటం లేదు? అలా జరిగితే ఒకవేళ మన హృదయాలు వెనక్కి తిరిగిపోతాయేమో, ఆ సమస్యకి మనం తాళలేమేమో, ఏదైనా ప్రమాదం ఉందేమో. అందుకే దేవుడు కాస్తంత దూరంగా తీసుకెళ్తున్నారు మనల్ని. ఇది మనం అర్థం చేసుకుంటే ఆత్మీయంగా బలపడతాం, అర్థం చేసుకోకపోతే దేవుడు నాకేం చేశాడంటూ ఆయన నిందించి దేవునికి దూరం అయిపోతాం. ఆలోచించండి, ఎందుకంటే శాశ్వతుడైన దేవుడు ఆయన, ఆయనకి మన మీద ఎనలేని ప్రేమ ఉంది. మన మట్టివారమని ఆయనకి తెలుసు, మన మట్టివారమని ఆయనకి తెలుసు కనుకే మన విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. ఇస్రాయేల్ విషయంలో ఎందుకు యుద్ధాన్ని కూడా చూడకుండా వారిని తీసుకెళ్ళాలనుకున్నాడు ఆయన? ప్రేమ, ఆయనకి ప్రేమ. చంకబెట్టుకుని మోసినవాడు ఆయనే కదండి. అదే విషయాన్ని ఇంకా కూలంకషంగా వ్రాయిస్తూ చూడండి, ఎర్ర సముద్రాన్ని పాలి చేసిన సందర్భాన్ని కూడా వ్రాయిస్తున్నారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నారు, తన మందకాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకుని వచ్చిన వాడేడి. చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు, ఆ మందకాపరులకు సహకారి అయి ఎవరా కాపరులు? మోషే అహరోనులు.
సముద్రంలో నుండి తమను తోడుకుని వచ్చిన వాడేడి ఎవరతను? దేవుడు. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? దేవుడు. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పూణించిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలంలో నడిపించిన వాడేడి అనుకుంటున్నారు. చూడండి, ఏడి అయినా ముందు తెలియలేదు, ముందేమనుకున్నారు, ఇంత దగ్గర దారి ఉండగా దూరం దారిని తీసుకెళ్తున్నాడు ఏంటండి అనుకున్నారు. కానీ ఆ ఎర్ర సముద్ర మార్గంలో ఆయన సహకారి అయి వీరిని పోషిస్తున్నప్పుడు నీళ్ళు రెండు గోడలుగా చెరుప్రక్కల గోడలుగా ఉన్నప్పుడు ఆ మార్గం నడిచిపోతుంటే వారికి సహకారిగా ఉన్నది ఎవరు? దేవుడు. మోషే గారు చెయ్యెత్తినప్పుడు ఆ చేతికి తోడుగా తన చెయ్యెత్తి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? దేవుడు. ఆ మందకాపులకు తోడైనది ఎవరు? దేవుడు. మైదానంలో పడిపోలేదట, ఆ ఎర్ర సముద్రపు గోయిలో పడిపోలేదట. మరి ఎవరు పడిపోయారు? ఐగుప్తులు పడిపోయారు. వారిని పడజేశాడు, వీరిని నడవజేశాడు ఆయన. మనల్ని నడవజేయడానికే దేవుడు తన ప్రేమను చూపి మట్టివారమని జ్ఞాపకం చేసుకుని చుట్టూదారులు తీసుకెళ్తున్నారంతే తేడా. షార్ట్కట్లో వెళితే పడిపోతాం ప్రేమను వెళ్ళారు. మనం పడిపోకుండా ఉండే ఆయన కృపను మనకు తోడుగా ఉంచారు. అదే చెప్తున్నారు కదా, పళ్ళమునకు దిగు, పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు జనమును నడిపించితివి. పరం నుండి చూడము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసము నుండి దృష్టించము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నడలు నీకున్న జాలి, నీ వాత్సల్యత అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహామం ఎరుగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడిని నీకు పేరే కదా. చూడండి, అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. మనం మట్టివారమని, శక్తి లేని వారమని, మన క్షేమంగా కాపాడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూడండి ప్రేమైన వారలారా. మనమేమంటాం, మరి దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఈ కార్యం ఎందుకు చేయలేదు? అది చేస్తే నీకు ప్రమాదం కనుక, అది చేస్తే నీకు ప్రమాదం కనుక. ఈ దగ్గరలోనే ఒక ఇల్లు ఉంది, బాగా తెలుసు నాకు. దాంట్లో ఒక కుమార్తె, తర్వాత ఇద్దరు మగపిల్లలు, తర్వాత ఒక కుమార్తె, కుటుంబం అది. పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు, అల్లుడు స్థిరం కాదు, త్రాగుడికి బానిస అయిపోయాడు, సరిగా సంసారం చేసేవాడు కాదు. ఎంతైనా కన్నవారు కదా, దూరంగా వదిలేయలేక ఆ కన్న కూతురిని తీసి తెచ్చేసుకున్నారు. తర్వాత అల్లుడు వచ్చాడు, నువ్వు బుద్ధిగా ఉంటానంటే ఇక్కడ నీకు అద్దెలు తీసిపెట్టి మేము చూసుకుంటాం, ఉంటావా అన్నారు. ఉంటానన్నాడు. అద్దెంట్లో పెట్టారు చానాలు. ఏదో కష్టపడుతుండేవాడు, కొంచెం ఏదో డ్రింక్ తీసుకున్నాడు. కానీ అంత సమస్య ఉండేది కదా, ఎందుకంటే ఊళ్ళో ఈ ఆడబిడ్డకు తల్లిదండ్రులు తమ్ముళ్ళు ఉన్నారు కనుక భయపడుతుండేవాడు. అయితే ఒకటే వేదన, ఎవరికీ తెలిసేది కాదు అతను వేధిస్తున్నాడంటే, ఎవరు నమ్మేవారు కాదు. ఏంటంటే వేదన, నీకు పిల్లలు పుట్టడం లేదు, నీకు పిల్లలు పుట్టడం లేదు, అనవసరంగా నేను చేసుకున్నాను, ఇతని జీవితం బాగాలేదు, కానీ బంగారులా ఉన్న ఆక్కను పట్టుకుని బాధ పెట్టడం మొదలెట్టాడు. ఎవ్వరికీ తెలియదు బాధ. అప్పుడు అక్క ఏడుస్తుండేది, నిజమే కదా నాకు పిల్లలు పుట్టడం లేదు కదా, అందుకే నా భర్త నన్ను వేధిస్తున్నాడు కదా, తాగనున్నారు కదా, ఎందుకు తాగారంటే మరి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకే తాగారని వాడు. ఏ సమస్య వచ్చినా నీకు పిల్లలు లేరు అంటూ బాధ పెడుతుండేవాడు నాన్న మాటలతో. కాబట్టి చాలా వేదన చెందేది, చాలా చోట్లకి ఆశగా ఒకరితే తిరిగేది, ఎవరికి చెప్పేది కాదు పాపం. ఎవరైనా ఎక్కడైనా మంత్రించి ఏదైనా ఇస్తానన్నా సరే అక్కడికి వెళ్ళిపోయేది,
బిడ్డల కోసం ఆశతోటి మందులు వాడేది, డాక్టర్లను కలుసుకునేది చాలా ఇబ్బంది పడేది. అప్పుడు అనిపించేది, దేవుడు ఎందుకు బిడ్డలు ఇవ్వలేదు, చాలా బాధపడుతుంది కదా పాపం అనుకుని బాధపడుతుండే. అయితే ఒకరోజు ఒక డాక్టర్ పిలిచి, అమ్మ నీకు పిల్లలు పుట్టకపోవడం నీకు మంచిదమ్మా, నీ ఆరోగ్యం సరిగా లేదు, సరైన ఆహారం తీసుకోలేదు ఎంతకాలం నువ్వు, నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగాడు ఆయన. అడిగితే, నా భర్త కూలి పని చేసుకుంటాడండి, సరిగా పోషిస్తాడా, ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే త్రాగుతుంటాడండి, అతని సంపాదన అతనికే సరిపోద్ది, కలోగంజ తాగి అలా బ్రతుకుతూ ఉండేది అక్క, పిల్లలు లేరు. అప్పుడు అమ్మ పిల్లల కోసం ఇంత నువ్వు తాపత్రయపడిపోతున్నావు ఎందుకు, అలాంటి వాడు ఎలా పెంచుతాడు మిమ్మల్ని, పర్వాలేదులే పిల్లలు లేకపోయినా పర్వాలేదు అని చెప్పి పంపించేశారు. మరలా తర్వాత మరలా వేధించడం మొదలుపెట్టాడు, మరలా బాధ కలిగింది, మరలా హాస్పిటల్కి వెళ్ళాలా కదండి, నాకు పిల్లలు కావాలండి, ఏదో మెడిసిన్ అంటున్నారు కదా అది ఇవ్వండి నాకు అంటే, అమ్మ నీ ఆరోగ్యం బాగాలేదమ్మా, ఒకవేళ నీకు గర్భం వచ్చినా ఆ డెలివరీ టైంలో నీ శక్తి సరిపోదు, ప్రాణం పోగొట్టుకుంటావు అంటే మళ్ళీ వెళ్ళిపోయింది, చాలా బాధపడి వెళ్ళిపోయింది. తర్వాత ఈ భర్త వేదన వేధింపు ఎలా ఉందంటే, బిడ్డలను కన్నప్పుడు ఎందుకు నీ బతుకు, నువ్వు చస్తే ఇంకో దాని చేసుకుంటాను అంటున్నాడు. మరలా వారం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఏమంటే పర్వాలేదు నాకు వైద్యం చేయండి అంటే డాక్టర్ గారు మెడిసిన్ ఇవ్వడం మొదలెట్టారు. అనంతకాలంలో కొన్ని నెలలకే అక్క గర్భవతి అయింది, 9 నెలల పాటు గర్భాన్ని మోసింది. డెలివరీ టైం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ బిడ్డను కనే ప్రక్రియలో ఆ బిడ్డను కన్నంటనే అక్క చనిపోయింది. కాసేపటికి ఆ బిడ్డ చనిపోయాడు. చివరికి వేదన మిగిలింది ఆ కన్న తల్లిదండ్రులకి. అతగాడు ఇంకో పెళ్లి చేసుకుని ఇంకోమని వేధించడం మొదలెట్టాడు. చూసారా, ఇవన్నీ కూడా దేవుడు మన క్షేమం కోరేనేమో కొన్ని కొన్ని చేస్తాడు అనిపిస్తూ ఉంటుంది. ప్రేమిన మరల ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు, ఆయన ఇస్తే సంతోషం, అంతకు మించి మనం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకపోవడమే మంచిది. నాకు అది ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు, ఎందుకంటే మాతో పాటు చాలాసార్లు అక్క మాట్లాడుతుండేది. నాకు అప్పుడు చాలా చిన్న వయసు, నాకు అప్పటికి స్టమక్ పెయిన్ ఉండేది, మా అమ్మగారు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేవారు నన్ను, పూజలు పునస్కారం అంటే అక్కడ తీసుకెళ్లేవారు, గద్దె అంటే అక్కడ తీసుకెళ్లేవారు, ఏవో కట్టించేవారు నా మొలకి, హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, మండపడ తిప్పేవారు. నాకు కడుపులో చాలా పెయిన్ ఉండేది అనమాట, పోటు వచ్చేది. అప్పుడు ఈ అక్క కూడా మాతో పాటు ఎక్కడికైనా ఇలా ఏంటి సమస్య అని అడిగే చోటుకి వెళ్ళేటప్పుడు వచ్చేది అనమాట, అప్పుడు నాకు గుర్తు. ఇప్పుడు లేదు, అక్క చనిపోయింది, ఆమె కన్న బిడ్డ కూడా చనిపోయాడు. అంటే దేవుడు ఎందుకు మన జీవితాల్లో కొన్ని కొన్ని ఆలస్యం చేస్తారంటే, ఇప్పుడు మన జీవితాలు బాగాలేదు కనుక, ఆయన తెలుసు కనుక, ఆయన మన జీవితానికి ఆలస్యం చేయటం ఏదో మనకే మేలు కనుక. పరిస్థితి సంపూర్ణంగా చక్కబడినప్పుడు ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తాన్ని సమకూర్చి ఆయనే జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఎర్ర సముద్ర మార్గాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు ఈ ప్రజల్ని అంటే, కాపాడే ఆయన ఉన్నాడు కనుక. ఏడి మోషే చేతి వైపు తన బాహు చాపిన వాడేడి దేవుడు, ఆ మంద కాపురులకు తోడై ఉన్నవాడేడి దేవుడు, అరణ్యంలో కాచిన వాడేడి కాపాడిన వాడేడి దేవుడు, తన ఆత్మను వారితో ఉంచిన వాడేడి దేవుడు. మనం నీతియుక్తంగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు మరింత మనల్ని పరిశుద్ధపరచడానికి నియమిస్తారు. ప్రేమిన వల్ల ఉన్న బంగారం నల్లబడిపోయినప్పుడు అలాగే ఉంచుకోవడం మానేసి మనం ఏం చేస్తామంటే, దాన్ని చెడగొట్టి ఇంకేదైనా మంచి వస్తువు చేయించాలని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాన్ని ఎక్కడ తీసుకెళ్తాం,
కంసాల దగ్గర తీసుకెళ్తాం. కంసాలు ఏం చేస్తాడు? దాన్ని కొలిమిలో వేస్తాడు. అది మెరిసే బంగారంలో ముద్దల తయారవుతుంది. చూసారు అంటే కొలిమి కాకకి ఈ మస్టు పోతుందన్నమాట. అప్పుడు దాన్ని మనం కోరిన ఆభరణంగా మలిచేస్తాడు. అలాగే దేవుడు కూడా శ్రేష్టమైనది మనకి ఇచ్చేటప్పుడు మనల్ని కాస్త ఇబ్బందుల పాలు చేస్తారు. ఆయన మన శక్తిని పరీక్షిస్తాడు. ఆయన మన శక్తిని పరీక్షిస్తాడు. ఆయన ఆ శక్తి కొలది మనకి దీవెన దయచేస్తాడు. ఆయన శక్తి లేనప్పుడు మనం ఏమవుతాం? చనిపోయే ప్రమాదంలో వెళ్ళిపోతాం. ప్రేమిన వారు, ఒక రాజు తన దగ్గరున్న పనివాడిని పిలిచి, నీకేదో రుణభారాలు ఉన్నాయట కదా, ఏంటి సమస్య, ఎంత ధనం కావాలి నీకంటే రేపు చెప్తానని అన్నాడట. ఎందుకని ఈ రోజైతే తక్కువ అడుగుతానేమో ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలతో ఆలోచించి, రాజుగారు నీకు ఎంత కావాలని అడుగుతున్నారా, ఆయన దగ్గర చాలా ఉంది, ఎంత అడగమంటారంటే చాలా అడిగేయండి, మనం ఈ దెబ్బతో కోటీశ్వరులు అయిపోవచ్చు అనుకున్నారట. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు సామాన్యమైన అప్పులు లేవండి, చాలా సమస్యలు ఉన్నానండి, నాకు ఒక పెద్ద బండరాయంత ఆస్తి కావాలన్నాడట. రాగాబాబు అని పిలిచి నాతో రా అని చెప్పి ఆయన చెప్పిన దానికంటే ఒక చిన్న బండరాయి చూపించి దాన్ని ఎత్తున అయినా అన్నాడట రాజుగారు. దాన్ని ఎత్తమంటున్నాడు ఏంటి అనగానే వెళ్ళి ప్రయత్నిస్తే ఎత్తలేకపోతున్నాడు, కదపలేకపోతున్నాడు దాన్ని. అప్పుడు రాజుగారు అన్నాడట, నువ్వు అంత పెద్ద బండరాయుడిగో ఈ రాయి ఎత్తలేకపోతున్నావు, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా ఖచ్చితంగా నేను నువ్వే చెడుపుకుంటావు, నువ్వు మోయగలిగినంతే పట్టుకెళ్ళిన ఆయన అన్నాడట. అప్పుడు సిగ్గు తెలిసిన పనివాడు తనకున్న రుణభారాలు ఎంత ఉన్నాయో అంతే రాజుగారి దగ్గర పట్టుకెళ్ళాడట. చేతి రూపుకుంటూ ఇంటికి వెళ్ళాడట. బొడ్డు మొల్లో దాచుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అడుగుతుంది, ఏది పెద్ద మూట ఏదో తెస్తారనుకుంటే చిన్నది పట్టుకొచ్చారంటే అత్యాశకు పోకూడదు, మన రుణభారాలను తీర్చేయడానికి చాలు, ఇక్కడి నుంచి మనం కష్టపడి బ్రతుకుతాం అన్నట. దేవుడు కూడా మన సోమరిపోతులు చేయాలని కూడా ఆయన, నష్టపోయేలా ఉండేలాగా దీవెన ఇవ్వాలని కూడా ఆయన ఆయన మన స్థాయికి తగినట్టుగానే మనల్ని దీవెన కరుణలు చేస్తాడు ఆయన. అప్పుడే మనం తట్టుకోగలం, లేకపోతే నష్టపోతాం. ప్రేమిన వల్ల శక్తి మనకు లేదు, భారాన్ని మనం ఏర్పడితే భరించగలమా? భరించలేం. అందుకే మనకు తగినంతగా మనకు దీవెన ఇస్తున్నారు, అర్థం చేసుకోవాలి. ఆయన మన కన్న తండ్రి, మన ఎడల కృప చూపే దేవుడు ఆయన. ఆయన కటాక్షం ఎల్లప్పుడూ మనకు తోడే ఉంటుంది. కానీ ఎందుకు ఈరోజు తక్కువగా ఉంది అంటే మనకు శక్తి లేదు కనుక. అది ఆయన మన శక్తి సామర్థ్యుల్ని చేసి అప్పుడు ఇచ్చే దీవెన చాలా గొప్పగా ఉంటుంది. అంతవరకు ఆయన పాదాల దగ్గర నమ్మకంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. దేవుడే మనల్ని లేవనెత్తుతారు, తగిన సమయం ఒకటి వస్తుంది, అప్పుడు మనల్ని గొప్పవారం చేస్తాడు. అంతవరకు తన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులే ఉండమంటున్నారు కదా దేవుడు. యెషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఆయన పిలుస్తున్నారు చూడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మూడో వచనం. 55:3 యెషయా గ్రంథం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపాలంటే మీరు ముందు బ్రతకాలి. మీరు బ్రతకాలంటే నా యొద్దకు రావాలి. మీరు నా యొద్దకు రావాలంటే నా మాట మీరు వినాలి. సరిగ్గా వినం, నొప్పులు పడుతుంటాం వాకింగ్ చెప్పేటప్పుడు. ఆయన దగ్గరికి ఎలా రాగలం, ఎలా ఆయనతో జీవించగలం, ఎలా మనం ఆయనతో బ్రతకగలం, ఎలా ఆయన శాశ్వత కృపను అనుభవించగలం? సామర్థ్యం ఉండాలి కదా ప్రేమిన వల్లరా. సామర్థ్యం ఉండాలి. గిద్యోని గారు యుద్ధంలో గెలిచిన తర్వాత మిద్యాను రాజులను దొరికేసిన తర్వాత వాళ్ళని చంపబోతూ పెద్ద కొడుకుని పిలిచి, గిద్యోని గారి తర్వాత
పెత్తందారు ఆయన అవుతాడు కాబట్టి ఆయన పిలిచి కత్తిచ్చి వీళ్ళిద్దరిని చంపమని చెప్తాడు ఆయన. ఆ పెద్ద అబ్బాయి భయపడతాడు. అప్పుడు ఈ రాజులు అంటారు, ప్రాయము కొలది నరునికి శక్తి వస్తుంది, ఆ చిన్నోడు ఏం చెబుతాడు నువ్వు మమ్మల్ని చంపంటారు. అంటే చూడండి, ఆ మాటల్లో మనం ఆలోచన చేస్తే ఒక ప్రాయము, ఒక జీవన విధానము. అపోస్తలుడైన పౌలు గారు అయితే గద్దిస్తాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండి మొదటి మూల పాఠాలను మరలా వింటున్నారా అంటాడు ఆయన. ఇప్పుడున్న ఈ కాలంలో మనం ఏ స్థితిలో ఉండాలి? శాశ్వత కృపను అనుభవించే స్థితిలో ఉండాలి. కానీ ఎందుకు అనుభవించలేకపోతున్నాం? అది అనుభవించేటట్టుగా బ్రతకటం లేదు మనం. మన బ్రతుకులో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి, ఎత్తుపల్లాలు. కాసేపు బలంగా ఉంటున్నాం భక్తిలో, అప్పుడే బలహీనం అవుతున్నాం. దేవుడేనంటే సమస్తాన్ని జరిగిస్తాడంటున్నాం, మరలా అప్పుడే తొందరపడి ఎదురు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే సరిగా బ్రతకటం లేదు. ఎందుకు బ్రతకట్లేదంటే ఆయన ఎద్దకు సరిగా రాలేదు మనం. ఎందుకని ఎద్దకు సరిగా రాలేదంటే ఆయన మాట సరిగా వినలేదు మనం. వాక్యాన్ని సరిగ్గా హృదయంలో భద్రపరుచుకునేటట్టుగా వినాలి. అప్పుడు ఆయన దగ్గరికి రాగలం, ఆయన చిత్తానుసారం బ్రతకగలం, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మనం పొందగలము. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడిని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తుకుని వస్తారు. చూసారా, మనల్ని బట్టి ప్రజలు వస్తారట. అదే చెప్తున్నాడు ఆయన, మనల్ని బట్టి పరిగెత్తుకుని ప్రజలు వస్తారట. ఎప్పుడు? ఎప్పుడు? మన బ్రతుకులు పరిపూర్ణంగా మార్పు చెందినప్పుడు. మనం చూస్తే అన్య జనులు తెలియదు, దేవుని ప్రజలో తెలియదు, ఇంకా మన బ్రతుకులు అలానే ఉంటున్నాయి. మనల్ని బట్టి ఎవరు మారుతారు చెప్పండి? మనం దేవునికి తగిన వారంగా బ్రతికితే అనేకులు మనల్ని బట్టి మార్పు చెందుతారు. మనం దేవునికి తగిన వారిగా బ్రతకాలి, తగిన వారికి తగినట్లుగా ఉండాలి. మరి ఏ విషయంలో మనం తగిన వారిగా చూపించుకుంటున్నాం మనం? అంటే మన జీవన విధానంలో మార్పులు రావాలి. అప్పుడు దేవుడు తన కృపను మనకు చూపుతారు. అప్పుడు మనలను దేవుడు ప్రేమిస్తున్నాడని నిలదీరుస్తుంది. అంటే అనేకులు మనల్ని బట్టి ఆయన ఎదుగు పరిగెత్తుకుని వస్తారట. ఎంత బాగుందండి వాక్యం! నేను ఎవరిని మార్చలేకపోతున్నాను, ఎవరికి సువార్త పంచలేకపోతున్నాను, ఒక్కరిని కూడా దేవుణ్ణి నడిపించలేకపోతున్నాను అనే బాధ మనకుంటే కనుక ఆ బాధను తీర్చేస్తున్నాడు దేవుడు. ఎలాగా? మనల్ని బట్టి అనేకులు పరిగెత్తుకుని వస్తారట. ఎప్పుడు? ఎప్పుడు? మరి ఆ విధంగా మనం జీవిద్దామా? మంచివారమని దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన శక్తి మేర మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. ఏసవ్ గారు యాకోబు గారిని ఎదుర్కోవడానికి వచ్చి చంపుతాడేమో అనుకున్న అన్నయ్య గారు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, ఎలా ఉన్నావు, ఏంటి, వీళ్ళంతా ఎవరు, కుశల ప్రశ్నలు అడుగుతుంటాడు. అప్పుడు యాకోబు గారు సమాధానం చెబుతూ, ఇదంతా నీ దాసునికి దేవుడిచ్చింది, తమ్ముడిని నీ తమ్ముడిని అండవు, నీ దాసుని అంటాడు. మరి నాకెందుకు ఇస్తున్నావు మళ్ళీ దీంట్లో? అంటే ఇది చిన్న కానుక, నా ఏలిన వాడికి నేను ఇస్తున్నాను, దయచేసి తీసుకోమంటాడు. సరేలే, అయితే పద నీతో పాటు నేను వస్తాను అంటే అప్పుడు అంటాడు కదా, నా ఏలిన వాడి కటాక్షం నా మీద ఉండనివ్వండి, ఈ మంద పాలిచ్చే మంద, ఒకే దినమును వడిగా తోలితే చచ్చిపోద్ది, ఈ మంద చచ్చిపోతుంది, ఆగి ఆగి తోలాలి వీడు దీన్ని. ఈ మందని ఎలా తోలికెళ్ళాలండి? ఆగి ఆగి నడిపించాలి. కాబట్టి అయ్యా, దయచేసి నీ దాసునిళ్ళ కటాక్షం తమకు ముందు సాగిపోండి, నేను వెనకొస్తానంటాడు. ఎందుకంటే ఒక రకంగా భయపడతాడు కూడా, మధ్యలో మనసు మారి చంపుతాడేమోనని. కనీసం పరిపూర్ణంగా మారొచ్చాడు. కటాక్షం, దేవుని కటాక్షం మన మీద ఉన్నా, ఒకనాడు యాకోబు మీద ఏసావు కటాక్షం ఉన్నా, యాకోబు ఎలా అన్నతో వెళ్ళలేకపోతున్నాడో, అలాగే దేవుని కటాక్షం మన మీద ఉన్నా మనం దేవునితో కొనసాగలేకపోవడానికి కారణం మన బలహీనతలు. అందుకు దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ నెమ్మదిగా ఆయన నిత్య జీవానికి తోడుకుని వెళ్తున్నాడు మనల్ని. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన,
ప్రేమించే దేవుడు ఆయన. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా, నేను నడవలేకపోతున్నానన్నా సరే చేపట్టి నడిపించే దేవుడు. అలాంటి దేవుని విషయంలో నమ్మకం కలిగి మన పొరపాట్లను సరిచేసుకుని నమ్మకమైన వ్యక్తిగా మనం జీవిస్తే, ఆయన ప్రేమించేవారిగా మనం ఉంటే, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుతానంటున్నారు. మంచి వారమని ఎరిగి శాశ్వతుడైన మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధానం ఇది. దాన్ని అర్థం చేసుకుంటే తండ్రికి మరింత చేరువవుతారు. అయ్యా, నా జీవితంలో ఇప్పటి వరకు నేను కలిగి ఉన్నవన్నీ కూడా నా మేలుకే మీరు నాకు అనుగ్రహించారయ్యా. ఈ కష్టం, ఈ బాధ, ఈ వేదన, ఇదంతా నా మేలుకేనని నాకు అర్థమైంది. నాయన, నిన్ను ప్రేమించే బిడ్డగా, నీ మనసు అర్థం చేసుకునే బిడ్డగా నన్ను చేయబట్టి నడిపించవయ్యా. నువ్వు ఎలా నడిపించినా, ఏ విధమైన స్థితిలో నన్ను ఉంచినా నాకు మేలేనయ్యా. నా జీవితాన్ని పరిపూర్ణంగా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నా పక్షంగా సహాయం చేయమని ప్రాధేయపడితే కన్న తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్ని మారుస్తారు, మన కుటుంబాలను మారుస్తారు, మనలోని వేదనను తొలగిస్తారు, చీకటిని తొలగిస్తారు, వెలుగును ప్రకాశింపజేస్తారు, నిరంతరం మనకు తోడే ఉంటారు. అట్టి విధంగా ఆయన వేడుకుందాం. రండి, ప్రార్థన చేయండి. శోధనలు నన్ను చుట్టుకున్నా, ఆవేదనలు నన్ను అలముకునినా, శోధనలు నన్ను చుట్టుకునినా, ఆవేదనలు నన్ను అలముకునినా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నానని వాగ్దానం చేసిన ప్రభువా, నేను మంచి వాడినని జ్ఞాపకం చేసుకున్న నా జారిన కలిగిన నా కన్న తండ్రి, నన్ను ప్రేమిస్తున్న విధానానికి మీకు కృతజ్ఞతలయ్యా. ప్రభువా, మీ బిడ్డలతో మీ మనసు పంచుకున్నాను. ఈనాటి ఈ బాధ రేపటి ఉండదంటున్నారు తండ్రి. ప్రభువా, ఈ వేదన మిగిలి ఉండదంటున్నారు తండ్రి. వేదన కలిగిన దేశం అందు మబ్బు విడిపోయినట్టు, వెలుగు ప్రసరించినట్టు మీ కృప మాపై దిగొస్తుంది. ప్రభు, జాలిగల మా తండ్రి అయ్యా, ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని లేవనెత్తుతావు తండ్రి, మమ్మల్ని ధైర్యపరుస్తావయ్యా. మీరు మాకు తోడే ఉన్నారు నాయన, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మేము నడిపిస్తున్నావు నాయన, మీకు కందనాలయ్యా. మా జీవితాలను మార్చండి, మా కుటుంబ స్థితిగతులను మార్చండి, మా యజమానులను మార్చండి, మా బిడ్డలకు నా తల్లి మారణస్థాయి చేయండి, కుటుంబాలను కట్టండి. ప్రభువా, ఇదివరకు దిక్కు లేని ఈ స్థితిలో తండ్రి సేవ జరుగుతుంది.